Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. రాజధానిపై జగన్ సర్కారుకు మరోసారి నిరాశ. గవర్నర్ ఆమోదించిన ఏపీ రాజధాని మార్పు సమస్య తేలడం లేదు. ఏపీ వికేంద్రీకరణ బిల్లు, సిఆర్డీఏ రద్దు బిల్లుపై గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఇచ్చిన గెజెట్ నోటిఫికేషన్పై తలెత్తిన న్యాయపరమైన చిక్కుముడులు ఇంకా వీడలేదు. గవర్నర్ గెజెట్ జారీ చేయడంతో మూడు రాజధానులను ఏర్పాటు చేయడానికి మార్గం సుగమమైందని భావించినప్పటికీ అమరావతి పరిరక్షణ సమితి ప్రతినిధులు ఏపీ హైకోర్టులో పిటిషన్లు దాఖలు వేయడంతో వ్యవహారం మళ్లీ మొదటికి వచ్చింది. స్టేటస్ కోను ఎత్తివేయాలంటూ ఏపీ ప్రభుత్వం చేసిన విజ్ఞప్తిని హైకోర్టు తిరస్కరించింది. స్టేటస్ కోను ఈ నెల 27వ తేదీ వరకు పొడిగించింది. ఈ మేరకు ఏపీ హైకోర్టు ఆదేశాలను జారీ చేసింది. గవర్నర్ గెజెట్ నోటిఫికేషన్ను జారీ చేశారని, దానిపై విధించిన స్టేటస్ కోను ఎత్తివేయాలంటూ ప్రభుత్వం తరపు న్యాయవాది వినిపించిన వాదనలతో హైకోర్టు న్యాయమూర్తులు ఏకీభవించలేదు. ఆయన వాదనలు సబబుగా లేవని భావించారు. విచారణ మరింత విస్తృతంగా చేపట్టాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. స్టేటస్ కోను 27వ తేదీ వరకు పొడిగించినట్లు వెల్లడించారు. గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ జారీ చేసిన గెజెట్ నోటిఫికేషన్పై అమరావతి పరిరక్షణ సమితి ప్రతినిధులు హైకోర్టులో సవాల్ చేసిన విషయం తెలిసిందే. ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా తమకు అన్యాయం చేస్తోందంటూ అమరావతి ప్రాంత రైతుల తరపున పరిరక్షణ సమితి ప్రతినిధులు ఈ పిటిషన్లు దాఖలు చేశారు. వాటిని విచారణకు స్వీకరించిన హైకోర్టు గవర్నర్ జారీ చేసిన గెజెట్ నోటిఫికేషన్పై స్టేటస్ కో ఇచ్చింది. ఈ గడువు శుక్రవారం నాడుతో ముగియడంతో మరోసారి విచారణ చేపట్టింది. ప్రభుత్వ తరపు న్యాయవాది, పరిరక్షణ సమితి తరపు న్యాయవాది వాదనలని న్యాయమూర్తులు ఆలకించారు. అనంతరం స్టేటస్ కోను ఈ నెల 27వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు వెల్లడించారు. పాలనా వికేంద్రీకరణ చట్టం, సిఆర్డీఏ చట్టాన్ని రద్దు చేస్తూ ప్రభుత్వం జారీ చేసిన గెజెట్ ప్రకటనలు చట్టాలను సవాల్ చేస్తూ దాఖలైన దాదాపు 50 పైగా పిటిషన్లపై శుక్రవారం జస్టిస్ రాకేష్ కుమార్, జస్టిస్ ఏవి శేషశాయి, జస్టిస్ ఎం సత్యనారాయణ మూర్తితో కూడిన త్రిసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. మూడు రాజధానులు అనేవి విభజన చట్టానికి విరుద్ధమని పిటిషనర్ తరపున న్యాయవాది కోర్టు దృష్టికి తెచ్చారు. విభజన చట్టంలో ఒక రాజధాని ప్రస్తావన మాత్రమే ఉందని వివరించారు. పిటిషన్లను ప్రత్యక్ష పద్ధతిలో విచారించాలని పిటిషనర్ తరపు న్యాయవాదులు కోరగా, కోవిడ్ వల్ల ప్రత్యక్ష విచారణకు హాజరు కాలేమని సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదులు తెలిపారు. గతంలో ఇచ్చిన స్టేటస్ కో ఉత్తర్వుల గడువు నేటితో ముగుస్తుందని న్యాయవాదులు ధర్మాసనం దృష్టికి తీసుకురాగా, స్టేటస్ కో ఉత్తర్వులు ఈ నెల 27వ తేదీ వరకు అమల్లో ఉంటాయని హైకోర్టు స్పష్టం చేసింది. చట్టాల అమలుపై ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులు ఎత్తివేయాలని రాష్ట్ర ప్రభుత్వం తరపు న్యాయవాది చేసిన విజ్ఞప్తిని ధర్మాసనం తిరస్కరించింది. ఈ నెల 27వ తేదీకి విచారణ వాయిదా వేసింది.